మార్నింగ్ అందరు బాగున్నారా? సో ఇది వచ్చేసరికి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. వ్లాగ్ అని ఏం కాదండి, యాక్చువల్లీ చూస్తున్నాను ఏమైనా చేస్తే, ఐ మీన్ వ్లాగ్ చేయాలి అని ఏం లేదు, చూస్తాను. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే, నిన్న శివరాత్రి రోజు నేను టెంపుల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కనిపిస్తాను అన్నాను కదా, లేట్ అయిపోయిందనమాట. టెంపుల్లో చాలామంది జనాలు ఉన్నారు అండ్ అభిషేకాలు చేస్తున్నారు. సో లేట్ అయిపోయింది, ఇంకా మేము వచ్చి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాం అనమాట. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం కదా, అంటే ఫాస్టింగ్ ఉండి, సో అదే నాకు చాలా టైర్డ్ అనిపించింది. ఇంక మేము పడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. సో మీకు కనిపిస్తుందా, మేము బొట్టు పెట్టుకున్నాను కదా. సో టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఎందుకు ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము అని అంటే, యాక్చువల్లీ మేము మా మమ్మీ ఏంటి అని అంటే, ప్రతి ఇది వరకు అనమాట, ఇప్పుడు కాదు, జస్ట్ ఒక 1 ఇయర్ నుంచి మా తాతయ్య చనిపోయిన దగ్గర నుంచి తగ్గింది, కానీ ఇదివరకు మా మమ్మీ ఏం చేసేవాళ్ళంటే, ప్రతి సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఇంట్లో పొంగలి ఆర్ పుల్హోర ఏదో ఒకటి చేసుకొని టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడ ప్రసాదంలాగా వచ్చిన వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు, ఐ మీన్ ప్రసాదంలా పెట్టేవాళ్ళు. సో మా మమ్మీ మా తాతయ్య చనిపోయిన 1 ఇయర్ నుంచి తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో అలాగే నేను కూడా ఇక్కడ ప్రసాదం చేసి, ఇక్కడ శివాలయం మాకు దగ్గరలో శివాలయం ఉంది కదా, సో ఇద్దాము అనుకొని మేము వెళ్ళి అక్కడ అడిగొచ్చామన్నమాట. అక్కడ ఉంటారు కదా పూజారులు, సంథింగ్ వీళ్ళు ఉంటారు కదా గుడికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని అడిగితే అలా కుదరదు, మా ఐ మీన్ మేమే చేస్తాము అని అన్నారు. సో అయితే మనం 250 ఇస్తే సరిపోతుందన్నమాట. సో వాళ్ళు మన పేరు మీద ప్రసాదం అనేది చేస్తారన్నమాట. సో అందుకని చెప్పి మేము 250 ఇచ్చాము. ఇంకా 250 కదా ప్రతి మంత్ ఇద్దాము అని చెప్పి ఇంకా అనుకున్నామన్నమాట నేను వంశీ. సో వెళ్ళొచ్చాము, అందుకే మార్నింగ్ 7:30 తర్వాత మమ్మల్ని టెంపుల్కి రమ్మన్నారు. సో మేము వెళ్ళి వచ్చాము, 8:30 అట్లా వెళ్ళామన్నమాట. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చాం. మార్నింగ్ ఏమో దద్దోజనం చేస్తారు, ఈవినింగ్ వచ్చేసరికి పులిహోర చేస్తారన్నమాట. సో మేము ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసాం అండ్ అక్కడ నాకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చారు. సో చూసారా, అందరికీ బ్యాంగిల్స్ ఇస్తున్నారు. సో నాకు కూడా ఇచ్చారనమాట, 6 బ్యాంగిల్స్ ఇచ్చారు. సో నేను 4 వేసుకున్నాను. సో ఇవి నిన్న పూజలో పెట్టినవి అనుకుంటా, నాకు పర్టికులర్గా తెలియదు. సో బ్యాంగిల్స్ ఇచ్చారు, బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా దండం పెట్టుకొని ప్రసాదం తినేసి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు నేను లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. యాక్చువల్లీ వంశీకి ఈరోజు హాలిడే, శివరాత్రికి ఈరోజు ఇచ్చారనమాట. అందరూ జాగారం చేసి నెక్స్ట్ డే ఫుల్ టైర్డ్ అవుతారు కదా, సో అందుకని చెప్పి ఈరోజు శివరాత్రి హాలిడే ఈరోజు అనమాట. సో ఈరోజు హాలిడే వంశీకి. ఇంక ఇప్పుడు నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అవన్నీ చేసేయాలి అండ్ ఇదన్నమాట. సో నేను ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, ఇప్పటికే చాలా టైం అయింది, 9 దాటిపోయింది. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, బాయ్. సో ఇప్పుడు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, దోశ బ్యాటర్ వేసుకుంటూ ఉంటాం కదా, దాంతో పునుగులు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ పిండిని మనం కలుపుకోవాలన్నమాట, లూజ్గా కలుపుకోకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే, యావరేజ్ కన్సిస్టెన్సీ, లైక్ మనకి ఉండ వచ్చేలాగా మనం పిండిని కలుపుకోవాలి. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి జస్ట్ ఇంత చిన్నది వేసుకొని చూడండి, అప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు నేను పునుగులు వేసేస్తున్నాను. సో చాలామంది ఏంటి అని అంటే, పునుగులు పొంగాలి అని చెప్పి బేకింగ్ సోడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బేకింగ్ సోడా యూజ్ చేసే కన్నా జస్ట్ సాల్ట్ యూజ్ చేయండి, అప్పుడే అప్పటికప్పుడు మనం వేసుకొని తినేది కాబట్టి. బేకింగ్ సోడా కన్నా ఇలా వేసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఎక్కువగా బేకింగ్ సోడా వాడకండి, సో ఇట్స్ అది హెల్త్కి మంచిది కాదంట. సో అది ఇప్పుడు నేను పునుగులన్నీ వేసేసుకున్న తర్వాత మనం 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేపుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ 4 స్నాక్స్కి ఆ టైంలో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే చేస్తున్నాను అన్నమాట. అప్పటికప్పుడు పిండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే బ్లాగ్ చూసేయండి.
కొంచెం 1 మినిట్ పెట్టుకున్నాం అనుకో, బాగా గాలి వస్తుంది. చూపిస్తారా అది నీకు లైవ్ లో? లైవ్ లైవ్ చూపిస్తాను, మీరు కావాలంటే మళ్ళీ చేస్తాను, నీకు లైవ్ లో చూపిస్తాను. చూపించిన తినాలన్న మూడో ఉత్సాహం మొత్తం పోయేది దాంట్లో వేసేట్లే ఆ బాండీలో. నేనేం చెయ్యను ఇప్పుడు, కొడితే వస్తుంది చేడు. ఇది బాగా అని వచ్చింది. చెడు కాలి చెప్పానా, నేను చెప్పానా నీకు చెప్పానా? అడగడం లేదు, నిన్నగా తీయవచ్చు, అది ఇటు నేను తీస్తా. ఇటు అవసరం అట్లా నేను తీసుకుంటా. సాయంత్రం వచ్చింది, సాయంత్రం నాకు 5 అట్లా గుర్తు చేస్తావా? సాయంత్రం వస్తా నేను అనుకుంటున్నా. బాగా అదే వద్దంది. ఇగో దీంట్లో నుంచి ఇది కూడా తీసి, నాకు భయం వేస్తుంది నీకు ఇవ్వాలంటే. ఇది తీసి ఇక్కడ ఉన్నాయి బాబు. సో చూసారు కదా, మేము యాక్చువల్లీ హౌస్ బిల్డింగ్ వచ్చేసరికి కొచ్చిన్ ఫోర్ట్లో కొనుక్కొచ్చామన్నమాట. సో అది నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అట్ లాస్ట్ నాకు కుదిరిందనమాట. నేను మొత్తం బిల్డ్ చేశాను, అది ఎలా వచ్చింది అనేది లాస్ట్లో ఒకసారి మొత్తం నేను మీకు చూపిస్తాను. సో ప్రతి బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. అట్లా కాదు, ఫ్రెష్ వాటర్ తెచ్చి చూపిస్తాను. హలో, అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ ఈవినింగ్ అయిందనమాట, నేను చెప్పినట్టు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours నిద్రపోయాను అనమాట. మీ ఫేస్, నా ఫేస్ చూస్తే ఇంకా నా ఫేస్ యాక్చువల్లీ స్లీపీ ఫేస్ లాగే ఉంది. సో తర్వాత యాక్చువల్లీ నాకు పని ఏం లేదనమాట, అందుకే ఈరోజు ఎక్కువగా నిద్రపోయాను. ఇంకా లేచిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4:30 నుంచో ఏమో నేను ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాను. చూపిస్తాను, నేను ఈ హౌస్ కట్టానన్నమాట. కనిపిస్తుందా మీకు? యాక్చువల్లీ నేను దీన్ని కొచ్చిన్ ఫోర్ట్లో తెచ్చుకున్నాను. నేను మా చెల్లి, తనొకటి నేనొకటి ఇద్దరం కొనుక్కుని వచ్చామన్నమాట. మా చెల్లి గుంటూరులో, నేను మా చెల్లి కేరళ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఆ నెక్స్ట్ డేనే దాన్ని బిల్ చేశామన్నమాట.
సో నాకు యాక్చువల్లీ ఇంత టైం పట్టింది, నేను బిల్ చేసింది కూడా మీకు చూపిస్తాను. బాయ్. సో చూసారా బాగుంది కదా, ఇది 2 స్టేజెస్ అన్నమాట. ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు అండ్ ఎలిఫెంట్. ఇది ఇంకొక చిన్నది అన్నమాట. ఇది యాక్చువల్లీ ఇది చిన్నపిల్లలది 1 టైప్ ఆఫ్ టాస్క్ అనమాట. నిజంగా చాలా టైం పట్టిద్దండి ఇది బిల్డ్ చేయడానికి. నేను 4:30 స్టార్ట్ చేస్తే వంశీ, ఇప్పుడు టైం ఎంత? 4:30 స్టార్ట్ చేశాను, 6 ఎండ్ అయ్యిందనమాట. ఫస్ట్ ఒకలాగా నేను దీన్ని బిల్డ్ చేశాను అనమాట. తర్వాత మధ్యలో ఇంకొకటి నేను మర్చిపోయాను, మళ్ళీ పీకేసి ముందు నుంచి అయితే ఎలా బిల్డ్ చేసాను మళ్ళీ వెనక నుంచి బిల్డ్ చేసి నాకు ఇంత టైం పట్టింది. నాకు అదే అనిపించింది, మనం పెద్దోళ్ళమే ఇంత టైం తీసుకుంటే పిల్లలకి ఇది ఇంకా చాలా టైం పట్టేది కదా అనిపించింది. బట్ చాలా మెమరీకి మంచి టాస్క్ ఇది, బాగుంది. యాక్చువల్లీ నేను ఎందుకు మీరు అనుకో చిన్నపిల్లలవి నువ్వు చేస్తున్నావు ఏంటి అని అనుకోకండి. నేను మీతో ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను కదా మీ టైం అని చెప్పి ఉంటుంది అని. అంటే లైక్ మీ టైం అంటే ఏంటి అని అంటే కాలేజెస్లో స్కూల్స్లో చాలామంది హాబీస్ ఉంటాయి కదా, లైక్ సింగింగ్ డ్యాన్సింగ్ పెయింటింగ్ డ్రాయింగ్ అని, కొంతమందికి క్రాఫ్ట్స్ చేయడం, కొంతమందికి ఏంటి అని అంటే ప్లాంటింగ్ చేసుకోవడం, ఇలా చాలామందికి చాలా టైప్స్ ఆఫ్ హాబీస్ ఉంటాయి. సో అలా మనకేంటి అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ మర్చిపోకుండా ఇట్లా డేలో ఒక 1/2 అవర్ 1 అవర్ అలా కానీ, లేదంటే మనకు కుదిరినప్పుడు మన హాబీస్ని మర్చిపోకుండా చేసే వాటిని మీ టైం అంటారనమాట. సో నేను ఈరోజు నా మీ టైంలో నాకు యాక్చువల్లీ పనేమీ లేదు, వీడియో ఎడిటింగ్ కూడా అన్నేం లేదండి, రేపు సండేనే కాబట్టి ఆరాంసి చేసుకోవచ్చు అని చెప్పి, సో నా మీ టైంలో చాలా రోజుల నుంచి నేను అనుకుంటుంది ఇది బిల్ చేసేసి పెట్టేసుకోవాలి అని చెప్పి అనుకున్నానమాట. సో అట్ లాస్ట్ అయ్యింది. మరీ ఇరికిపోయే అంత తిన్నగా అయితే ఏం ఉండదండి, కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. అంటే మనం మరీ అంత స్ట్రాంగ్గా ఉండదు, అలా అని మరీ వీక్గా అయితే ఉండదు. సో ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈవెన్ ఇక్కడ ఒక క్యాటలాగ్లో ఇస్తారు, దీంట్లో డైరెక్షన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మనం కట్టుకోవాలి. నన్ను అడిగితే దీంట్లో డైరెక్షన్స్లో కాకుండా మనకి ఇక్కడ ప్రతి దానికి ఒక నెంబరింగ్ ఇస్తారనమాట, దాని త్రూ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, లైక్ ఎల్కేజీ నుంచి పిల్లలు ఉన్నారు అని అంటే ఒకసారి వాళ్ళతో ఈ చిన్న టాస్క్ అనేది చేపించండి. ఇవి మనకి డీమార్ట్లో సూపర్ మార్కెట్స్లో స్టేషనరీ వాటిలో కూడా దొరుకుతాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను అనమాట. మీ పిల్లలకు కూడా ఒకసారి ఇది చేపించండి. అండ్ దీంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే 0 to 3 years బేబీస్కి అయితే మాత్రం ఇది రెస్ట్రిక్ట్ అనమాట. సో మీ ఎల్కేజీ నుంచి పిల్లలకి ఈ టాస్క్ అనేది ఇవ్వండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఫస్ట్ థింగ్ ఎంజాయ్ చేస్తారు అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి మెమరీ టాస్క్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో ఈరోజు నా మీ టైంలో నేను చేసింది అయితే ఇదన్నమాట. ఇంకా నేను లైక్ నా హాబీస్కి వస్తే నేను అప్పుడప్పుడు సింగింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీ అని చెప్పచ్చు. అప్పుడప్పుడు అది చేస్తూ ఉంటా, ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి నెయిల్ ఆర్ట్స్ వేస్తూ ఉంటా. మీకు ఎంతవరకు ఎప్పుడు నేను నా నెయిల్ ఆర్ట్స్ అనేది ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా, సో ఈసారి నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. నాకు కుదరట్లేదు అనమాట నెయిల్ ఆర్ట్స్ వేయడానికి, యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది. సో ఈసారి నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇంతే అనమాట, యాక్చువల్లీ ఈరోజు డే అయితే ఇలా గడిచింది. హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, చాలామంది వ్లాగ్స్ పెట్టండి అని అంటున్నారు కాబట్టి నేను మ్యాక్స్ వ్లాగ్స్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను, చూస్తున్నాను. అండ్ వ్లాగ్సే కాదండి, నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది మెయిన్గా డిఐవైస్ బ్యూటీ వాటికి సంబంధించి నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశాను. కానీ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఆల్రౌండర్ ఛానల్లా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ అయితే వస్తాయి కానీ నాకు కొంచెం బ్యూటీ అవి ఎక్కువ ఇష్టం కాబట్టి మ్యాక్స్ అవి కూడా ఎక్కువ అవి కొంచెం పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తాను. వ్లాగ్స్ కూడా ఎక్కువ పెడుతూ ఉంటాను. వ్లాగ్స్ వల్ల నాకు ఒకటి నచ్చింది ఏంటి అని అంటే మీతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతాను అన్న విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. సో వ్లాగ్స్ అందుకే కష్టమైన అంటే వ్లాగ్స్ నిజంగా కష్టం అండి. మనం ఎక్కడికి వెళ్తున్నా ఏం పని చేస్తున్నా మన ట్రైపాడ్ పట్టుకొని తిరుగుతూనే ఉండాలి, కొంచెం కష్టమైనా బట్ నాకు నచ్చింది మీతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వచ్చు అని చెప్పి.
అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మేము ఇప్పుడు బాల్కనీలోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అండ్ కొంతసేపు ఇంట్లో ఉండి ఉండి కన్నా ఇలా కొంతసేపు నేచురల్ ఎయిర్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కింద పిల్లలు చాలామంది ఆడుకుంటూ ఉంటారు అండ్ అందరూ ఈ టైంలోనే బయటకు వస్తారనమాట. మాది ఏంటి అంటే ఏరియా కొంచెం కాలనీలా ఉంటుంది, అందరు ఈ టైంలో బయటకు వస్తారు, వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో అందరినీ చూస్తూ బాగుంటుంది, కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని సో ఇక్కడ కొంతసేపు ఉండి ఇదంతా చూసి ఒక 15 minutes అంతే. సో 15 minutes ఉండి ఇంకా లోపలికి వెళ్ళిపోతామన్నమాట. అండ్ ఇది మా ఈవినింగ్ నేను వ్లాగ్ చేసినాను కాబట్టి ఈవినింగ్ వరకు చేసి ఎండ్ చేశానండి. సో అయిపోయిన తర్వాత నేను ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నానన్నమాట. సమ్మర్ కాబట్టి మనం డైలీ 2 times పోస్తేనే ప్లాంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి, వాడిపోకుండా బాగుంటాయి అన్నమాట. సమ్మర్లో మనం కొంచెం వాటిని ఎక్కువగానే చూసుకోవాలి. సో డైలీ 2 times వాటర్ అనేది పోయడం మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడతో బ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వస్తున్నారు అని అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీరు మీ టైంలో ఏం చేస్తాను అనేది కూడా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.